ఫిబ్రవరిలో నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఇప్పుడు సమీక్షలు జరుపుతున్నట్ట ఎన్నికల దీనికి సంబంధించి. సరే, ముందస్తుగా వస్తే వీళ్ళు ఇంకా పూర్తి స్థాయిలో ప్రజాక్షేత్రంలో లేని పరిస్థితి ఎందుకు వీళ్ళు తాత్సారం చేస్తున్నారండి? సీట్లు ప్రకటించి వాళ్ళు మేనిఫెస్టో ఉమ్మడి మేనిఫెస్టో అన్నారు. ఇట్ టేక్స్ టైం కదా. మీరు చంద్రబాబు స్టేట్మెంట్ వినండి. ఆ సభలో ఆ వేదిక మీదే చెప్పాడు. ఇంకో రెండు సభల దాకా జరిపి మేము ఆ సభల్లో మా ఉమ్మడి ప్రణాళిక, మా అభ్యర్థులు ఇట్లాంటివి ప్రకటిస్తూ ఉంటున్నారు. అంటే కనీసం ఇంకో 10-15 రోజుల వరకు వాళ్ళు ఏం ప్రకటించారు. ఈ లోపల ఈ సీన్ డేటు అదంతా కూడా వస్తే ఇంకో సమస్య కదా. మనం ప్రకటిస్తే అవతలి పోతారు. ముందు వాళ్ళు ప్రకటించిన తర్వాత మన దగ్గరికి ఎవరు వస్తారో తెలుస్తుంది. ఈ లోపల వచ్చేవాళ్ళు ఎవరో, మన దగ్గర నిలబడే వాళ్ళు ఎవరో మనం చూసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి ముందు వాళ్ళు హడావుడి పెట్టారు కాబట్టి దాని గురించి మనం సంతోషించాం. కానీ లోపల మనకు కూడా అటువంటి ఒక పరిస్థితికి మనం కూడా సిద్ధమవుతున్నాం కదా. కాబట్టి వైసీపీ వాళ్ళని తెచ్చి తెలుగుదేశంలో అందరినీ పెట్టుకునే పరిస్థితి వీళ్ళకేం లేదు. అది వీళ్ళకు ఉన్న వాళ్ళని కాపాడుకోవడం వీళ్ళకి పెద్ద సవాల్గా ఉంది. మనం ఇంకోటి కదా, ఇప్పుడు ఒక బుద్ధా వెంకన్నో, ఒక కేశినేని నానినో, ఓ పత్తిపాటి పుల్లారావో, ఓ గోరంట్ల బుచ్చేవో ఇదివరకు మాట్లాడి ఉన్నారు కదా. ఎప్పటి నుంచో మాట్లాడుతున్నారు కదా. లేదా అఖిల ప్రియకు సుబ్బారెడ్డికి మధ్యలో నంద్యాలలో ఎందుకు అంత రభస్ జరిగితే లోకేష్ పాదయాత్ర కూడా పక్కకు పోయినంత పరిస్థితి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసినప్పుడు ఎంతమంది రోడ్డుకు మీదకి వచ్చి చాలా గట్టిగా వీళ్ళందరూ కాస్త మొబిలైజేషన్ చేశారు. చెయ్యలేదని ఆయనే విమర్శించారు కదా. నిలబడే వాళ్ళకే నేను టికెట్లు ఇస్తానంటున్నారు. వీ హ్యావ్ టు సీ దట్. మనం చూడాల్సి ఉంటుంది. యా సార్, గత ఎన్నికలకి ఈసారి ఆంధ్రప్రదేశ్లో జరగబోయే ఎన్నికలకి ఆ వ్యత్యాసం ఏమైనా కనిపిస్తుందా? అంటే గత ఎన్నికల్లో అది దాదాపు వన్ సైడ్ లాగా ఉండింది. పైకి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండి ధర్మయుద్ధం అది ఇది ఎన్ని చేసినా నిజానికి ఆయనకు అప్పటికే సంకేతం వచ్చింది కాబట్టి బీజేపీతో విడగొట్టుకొని అజెండా మార్చి రంగంలోకి దిగినటువంటి పరిస్థితి గత ఎన్నికల్లో ఉంది. అప్పటికీ జగన్ రెండు అసెంబ్లీని దాదాపు బహిష్కరించి ఒక 2 ముందే జనంలోకి వెళ్ళి ఇక్కడెక్కడో వాళ్ళు లోటస్ పాండ్లో సభ పెట్టేటప్పుడు ఎడిటర్స్ అందరితో మాట్లాడారు ఆయన. తన ఇదే నా అజెండా అన్నారు. నిజంగా అప్పుడు అంత జరుగుతుందని సందేహం ఉండింది అందరికి కూడా. బట్ దాంతోనే నవరత్నాల ఆధారంగా ఆయన ముఖ్యమంత్రి, అది కూడా ఒక అసాధారణమైన మెజారిటీతో అయ్యాడు. ప్రభుత్వమే తీవ్ర అసంతృప్తి కనిపించింది ఉంది అనేది స్పష్టమైంది గత ఎన్నికలకు. ఈ ఎన్నికలకు వచ్చేసరికి పథకాలు వీటన్నిటితో ఆయన కొంత కనెక్టివిటీ ఉంది. పార్టీలో కూడా సమస్య ఉంది. కానీ ఇదిగో ఈ కొన్ని సెక్షన్స్లో తీవ్రమైన అసంతృప్తి వ్యతిరేకత ఉంది అనే అభిప్రాయం. వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటారు? అలాగే పార్టీలో కూడా ఇది టీకప్లో తుఫాన్ లాగా పోతుందా, రాజకీయ తుఫాన్గా మారుతుందా అనే ప్రశ్న కూడా ఉంది. అంటే గత ఎన్నికల కంటే ఇప్పుడు అధికార పక్షం, ఇటువైపు ప్రతిపక్షం. పైగా గత ఎన్నికల్లో చంద్రబాబు ఒంటరిగా ఉన్నాడు. అవును, ఈ ఎన్నికల్లో ఆయనకు సేనాని ఉన్నాడు. ఆయన రాజు, ఆయనకు ఒక జనసేనాని ఆయనకు ఉన్నారు. కాబట్టి ఎన్నికల దృశ్యం పూర్తి భిన్నంగా ఉంటుంది. రెండో, తెలంగాణలో గతసారి కేసీఆర్ గెలుచున్నాడు. అది కూడా కొంత చంద్రబాబుకు వ్యతిరేకత, ఆయన ఓటుకు నోటు ఇట్లాంటివన్నీ. ఇప్పుడు చంద్రబాబు శిష్యుడు కాకపోయినా ఆయన అనుచరుడుగా చాలా కాలం ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణలో ఏర్పడి ఉంది. ఆయన అరెస్ట్ అయ్యి కొంత సానుభూతి అప్పుడు వచ్చింది. ఆ సానుభూతి ఇప్పటివరకు ఎంత మిగిలింది అనేది ఒక ప్రశ్న. కానీ వీటన్నింటిని మించిన ఫ్యాక్టర్ ఆయన కేసులో సుప్రీంకోర్టు చెప్పే తీర్పు కూడా ఒకటి మిగిలి ఉంది. అది 17-19 రావాలి. సో అవన్నీ వస్తే కానీ పూర్తి దృశ్యం బోధపడదు. సార్, పవన్ కళ్యాణ్ నిజంగా అది వ్యతిరేకంగా వచ్చింది అనుకోండి, చంద్రబాబు పరిస్థితి ఒక విధంగా 17A మీద అనుకూలంగా వస్తే కొంచెం ఇంకొంచెం ఉత్సాహం. సార్, పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం కానీ జనసేన భవితవ్యం కానీ ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది ఇప్పుడున్న రాజకీయాల్లో? చాలా పరిమితంగా తెలుగుదేశం పార్టీకి అనుబంధంగా ఉంటుంది. అంతవరకు స్పష్టమైపోయింది. ఇంకా చెప్పాలంటే నేను చాలాసార్లు చెప్పా, తెలుగుదేశము బీజేపీ మధ్యలో శాండ్విచ్ లాగా ఉంటుంది జనసేన పరిస్థితి. అది అది చాలా క్లియర్. అది అవును. అందుకనే మీరు చూస్తే వారాహయాత్ర అప్పుడు ఉర్రూతలకును. మొన్న మీరు సభలో బాడీ లాంగ్వేజెస్, ఆడియన్స్ నుంచి వచ్చిన స్పందన మీరు చూస్తే కూడా అది చాలా సబ్డ్యూడ్గా ఉంది. అట్లా అట్లా అంతకుముందు ఆయన పిఠాపురంలోనో లేదా రాజమండ్రిలోనో పరుగులు తీయించినప్పుడు ఉన్న పరిస్థితి అక్కడ లేదు. అంటే అవకాశాన్ని పాడు చేసుకున్నట్టేనండి అని. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని చూశారు, జగన్మోహన్ రెడ్డి గారి పాలన కూడా చూశారు. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అనే వెళ్ళే ఛాన్స్ అయితే ఇంక ఎనికి లేదు కదా. థర్డ్ ఫోర్స్గా ఆయన లేడు ఇప్పుడు. ఎస్, ఇప్పుడు 2019 ఓడిపోయినా గోదావరి కవాతు జరిపి సవాల్ చేస్తూ మాట్లాడినా ఉన్నాడు అప్పుడు ఒక విధంగా. అప్పటి పరిస్థితి వేరు. ఇప్పటికి వచ్చేసరికి ఇంకా ఆయన చంద్రబాబు తాలూకు మోదీ తాలూకు బ్యాగేజ్ అంతా పవన్ కళ్యాణ్ మోస్తున్నాడు ఇప్పుడు.
సీట్లు ఎన్ని వస్తాయి ఓట్లు. మరొక కీలకమైన మోదీ బ్యాగేజ్, చంద్రబాబు బ్యాగేజ్, రెండు బ్యాగులు మోయాల్సిన పరిస్థితిలో పడ్డాడు. సార్ మరొక కీలకమైన విషయం, జేడీ లక్ష్మీనారాయణ గారు ఈరోజు పార్టీ అనౌన్స్ చేయబోతున్నారు, ఎలా ఉండే ఛాన్స్ ఉంటుంది విజయవాడ వేదికగా? ఓకే, చాలా కీలకమైన అంశం ఇది. యా యా, ఈరోజు సాయంత్రం చాలా రోజులుగా ఆయన ఇదివరకు కూడా